మరిన్ని అప్డేట్ కోసం మీరు నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ని ఆన్ చేసుకోండి, ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, ఇట్స్ మీ గడ్డి మల్లేష్ యాదవ్. అండ్ ఈరోజు రైడ్ వచ్చేసి సలేశ్వరం పోతున్నా. అండ్ సలేశ్వరం ఎక్కడో కాదు, మన మహబూబ్నగర్లో ఉంది. మహబూబ్నగర్ అంటే ఇప్పుడు నార్గనూల్ డిస్టిక్ అయింది అనుకుంటా, నార్గనూల్ డిస్టిక్లో ఉంది. అండ్ ఇది సంవత్సరానికి ఓన్లీ 3 డేస్ మాత్రమే ఉంటుంది. అండ్ ఈరోజు నేను వెళ్ళేది నేను అండ్ మా అన్న. ఇప్పుడు నేను ఉన్న లొకేషన్ వచ్చేసి నడింపల్లి మిక్సాను. అండ్ మనం బ్లాక్ ట్యాగర్ మాత్రం హైదరాబాద్లోనే ఉంది. ఓకే, homie, day and night. Got the party jumping, about to break the ice. Stay up on my grind, that's my way of life. I got tunnel vision, I'ma chase that ray of light. సలేశ్వరంకి రూట్ అన్నమాట. అండ్ ఇక ఇక్కడ నుంచి వెహికల్స్ మొత్తం లోపలిదాకా పోతాయా? ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది నడిచే. మళ్ళీ బండ్లు కొద్ది దూరం పోతుంది, ఆ తర్వాత మళ్ళీ ఒక 4 కిలోమీటర్స్ దాకానే 4 or 3 ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. నేను ఫస్ట్ టైము. అండ్ ఇది మొత్తం ఫారెస్ట్ అన్నమాట, నల్లమల ఫారెస్ట్. ముందు వారం రోజులు ఉంటుండే, అండ్ ఇప్పుడు 3 డేస్ మాత్రమే. అందుకని పబ్లిక్ కూడా చాలామంది ఉంటారు. ఈరోజు 2nd డే, అంటే రేపే లాస్ట్. పబ్లిక్ ఈరోజు చాలామంది వస్తారు. అబ్బో, మా మూతులకు మొత్తం దుమ్మేపోతుందబ్బా, పౌడర్ పెట్టుకునే పని తప్పుతుందబ్బా. ఇంకా ఎక్కువ శాతం ఏంటంటే ఇక్కడ ఊర్లలో ఉండే వాళ్ళు కానీ నడుచుకుంటా ఎక్కువ మంది వస్తారు అన్నమాట. వెహికల్స్లలో తక్కువనే, లాంగ్స్ నుంచి దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం వెహికల్లో వస్తారు. ఇక దగ్గరలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువగా నడుచుకుంటూనే వస్తారు, వెహికల్స్ పైన తక్కువ. ఇక్కడ ఈ సలేశ్వరం ఓపెన్ అయినప్పుడు మాత్రం ఇక్కడ వర్షం పడుతుందంట, అంటే ప్రతిసారి పడుతుందంట వర్షం. అక్కడ ఉన్న మెట్లు అనేది కడిగిపోతుందంట. ఇక్కడ పుట్టలు కూడా మనిషి అంత లోతైన పుట్టలు, చెట్లు అని ఎండాకాలం కదా ఎండిపోయినాయి అంత. ఎప్పుడంటే ఒకటి ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడు ఇంతే, వానకాలం అయినా. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకు సలేశ్వరంలో ఇంతగానో స్పెషల్, ఇంత అడవిలో కూడా అంటే అక్కడ వచ్చే వాటర్ అంట మనము ఇంకా తీసుకొని ఒక 4-5 ఇయర్స్ అయినా సరే ఆ వాటర్ అనేది ఖరాబ్ కావట, ఖరాబ్ కావంట. మన నార్మల్ వాటర్ అయితే మనకు ఒక 1 మంత్ కాగానే, మినిమం 1 మంత్ కాగానే అందులో ఇంకా పురుగులు అవి ఇవి స్టార్ట్ అవుతాయి కదా. ఇందులో అనేది అట్లాంటివి ఏమి ఉండవంటే స్మెల్ కూడా రాదంట వాటర్లో. ఎన్ని రోజులు స్టోర్ చేసిన మన బ్లాక్ టైగర్ని తీసుకొచ్చి ఉంటే ఇది బిగ్ అడ్వెంచర్ అవుతుండే. సో ఫైనలీ అయితే పార్కింగ్కి వచ్చినాము. అన్ని 2 వీలర్స్ ఎక్కువనే, అండ్ చాలామంది పబ్లిక్ వచ్చారు. అండ్ మీకు ఇప్పుడు వాయిస్ కూడా తక్కువ వచ్చింది అనుకోండి, ఏమనుకోకండి. సో మేము ఆటోలో ఇప్పుడు జర్నీ చేస్తున్నాం అన్నమాట, ఒక 5 కిలోమీటర్స్ అంట. ఇక్కడ నుంచి ఆటోలు ఉండడం వల్ల మేము ఆటోలలో వెళ్ళాల్సి వస్తుంది. ఆటో జర్నీ డిఫరెంట్గా ఉంది. లేదు లేదు వస్తుందిగా. మీకు ముందు చూపించడానికి లేదు, ఇప్పుడు రివర్స్ అన్నమాట. ఇక్కడ నుంచి రివర్స్ చూడాలి మీరు. మేము బ్యాక్ సైడ్ కూర్చున్నాము. ఆల్మోస్ట్ మేము దేవుని దగ్గర వచ్చేసినాము. అండ్
ఇప్పుడు లోపలికి వెళ్ళాలన్నమాట, లోయ దిగాలంట. లోయ అంటే ఇప్పుడు గుట్ట నుంచి కిందికి దిగుతామే వెళ్ళాము, అట్లా లోయ అంటే అట్లా. అబ్బో ఇప్పుడు పోయేటప్పుడు ఈజీగానే పోతున్నాం, వెళ్ళేటప్పుడు ఉంటుంది పైకి ఎక్కేటప్పుడు దేవుడు కనిపిస్తాడు. ఇవన్నీ దండాలు. దిగుతుంటేనే రేంజ్లో ఉందంటే ఇక ఎక్కేటప్పుడు ఉంటుందిలే. ఏమాత్రం మిస్ అయినా నడుము చక్కగా అయితే ఇక వేరే ముచ్చటనేలే. అయ్యబ్బో ఎంతమంది ఉన్నారో కనిపిస్తుందా పబ్లిక్? పోయేటప్పుడు డౌన్ ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోతున్నాం, చూసుకుంటూ వెళ్ళాలి. నేను ఈ రాళ్ళు తప్పించి ఇంకా ఎక్కడ చూస్తలేను ఎంతమంది ఉన్నారో ఏందని. అమ్మో కిందికి ఇట్లా ఉంటే పైకి పోయేటప్పుడు ఇట్లా ఉంటుందన్నా? పైకి తెత్తావు కానీ ఎక్కేటప్పుడు ఉంటుందిలే. ఓ బండలు జారుతున్నాయి చూసినాడు. మనం ఫస్ట్ టైం కాబట్టి అది డిఫరెంట్ ఉంది. ఇప్పుడన్నా ఇంకొక నెక్స్ట్ ఇయర్ అట్లా వస్తే మనకు అలవాటు అయిపోతుంది లేండి. ఏడా ఉంది దేవుడు, 2 కిలోమీటర్లు నడవాలా ఈ బండలలో? వాయబ్బా ఇంకా అంతే మన పని. అయితే ఇప్పుడు ఉరుకోద్దు, మెల్లమెల్ల పోతేనే బెటరు. ఉరికితేమంటే మళ్ళీ వచ్చేటప్పుడు ఎనర్జీ ఉన్నది, లో బ్యాటరీ మనది. ఫోన్తో మంచి ఫోటో తీద్దామంటే ఛార్జింగ్ కూడా అయిపోయింది. సో మనం వెళ్ళాల్సింది అటు, అక్కడ పబ్లిక్ ఉన్నారు కదా మీకు కనిపిస్తుందో లేదో నేను అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. చిన్న చిన్న కనపడుతున్నారు చీమల్ లాంటి. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి అటు సైడ్ వెళ్ళారంటే ఇక చుట్టే తిరగాలి బాగానే. సో మామూలు ఇక్కడ ఫోటోలు తీస్తున్నారు, కొండలు మస్తు ఉంది వ్యూ. అయితే మీకు కెమెరాలో కరెక్ట్ కనిపిస్తుందో లేదో కానీ ఈ నుంచి మాత్రం ఎక్సలెంట్ ఉంది. అండ్ అది ఎట్లుందంటే మామూలుగా ఒక పేపర్ పెట్టి పేపర్ పైన ఉసుకే పోస్తే ఎట్లుంటుందో అట్లా ఉందన్నమాట కొండ. అంటే చూడడానికి నిలువుగా అట్లా ఉండి దానిపైన చెట్లు ఉండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. అయితే ఇక్కడ 2 వస్తున్నాయి అయితే ఇక 2 కిలోమీటర్ వస్తున్నాయి. లోపల శివుణ్ణి ఎవరు చూసిరో ఏమో కానీ ఎక్సలెంట్ అబ్బా. ఇంకొకటి దారి కూడా ఎక్సలెంటు దారి కనుకోవడము. ఓకే మీకు వ్యూ అయితే అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ నడుస్తూ ఉన్నాం కదా, అది మంటలేస్తున్నాయి. పైన నుంచి వాటర్ పడుతున్నాయి, ఎక్కడి నుంచి పడుతున్నాయో తెలియదు, దేవుని మహిమ అనుకోవాలి. నేను పైన చూసారు కదా మీరే మొత్తం కొండ. మళ్ళీ మధ్యలో నుంచి వాటర్ పైన, అసలు వాటర్ చుక్కనే కనిపించలే, కిందికి వస్తుంటే కనిపిస్తుంది. అదే దేవుని మహిమ ఇక్కడ. సో కొత్తగా వచ్చే వాళ్ళకు మాత్రం చుక్కలు కనిపిస్తాయి. వస్తున్నాం లింగమయ్య అని మళ్ళీ ఒకసారి అనుకుందాం. చూడండి అసలు అసలు ఈ రూట్ ఎవరు కనిపెట్టారు. సో అలా పాటలు పెట్టుకొని అలసట రాకుండా మర్చిపోకుండా సాంగ్స్తోనే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. సో ఈ వాటర్ అయితే ఎప్పుడు వస్తాయంట? ఎవరు చూడరు కదా అందుకే అంటారు, మళ్ళీ ఎవరు రారు కాబట్టి అందుకని అట్లా అంటారు అన్నమాట. కాకపోతే ఇవి ఎప్పుడు వస్తాయంట వాటర్? ఈ వాటరే మనం స్టోర్ చేసుకుంటే ఖరాబ్ కావన్నమాట. అక్కడ మన శివయ్య ఉండేది అండ్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు అక్కడ. దర్శనం శివయ్య దయ వల్ల దర్శనం జల్ అయిపోయిందంటే మనం బయటకు వెళ్ళిపోవచ్చు. అండ్ హైదరాబాద్ కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఈరోజే. అండ్ పబ్లిక్ మాత్రం వస్తూనే ఉన్నారు.
పేటోలు పోతూనే ఉన్నారు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు, పబ్లిక్ మాత్రం చాలామంది వచ్చారు. రియల్లీ శివయ్య దయ వల్లే ఇంతమంది వస్తున్నారన్నమాట. ఎందుకంటే ఇంత లోపలికి ఇంత ఓపిక, అసలు చాలా డిఫరెంట్. అసలు ఈ బ్లాగు, ఇది నా బ్లాగ్లో ఇది డిఫరెంట్, ఫస్ట్ మొదటిది అన్నమాట డిఫరెంట్ బ్లాగ్ ఇది. అండ్ ఇలాంటి బ్లాగ్ చేస్తాను అనుకోలేదు నేను ఎప్పుడు. కాకపోతే ఏంటంటే ఎప్పుడూ రాలే నేను, ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది. నెక్స్ట్ టైం అట్లా వచ్చినప్పుడు రొటీన్గా అనిపిస్తుంది. కానీ రియల్లీ అడ్వెంచర్ అబ్బా, చాలా అమేజింగ్గా ఉంది ఈ ప్రాంతం, ఈ గుట్టలలో. అసలు ఈ దేవుని ఇంత కింద చూడడం అసలు ఎవరో చూసింది కానీ. సో ఇప్పుడే మేము క్యూ మొత్తం దాటినాము. అండ్ ఇక్కడ నుంచి మొత్తం వాటరే ఉన్నాయి ఇదండి, ఇక్కడ నుంచి అన్నమాట ఫుల్ క్యూ అన్నమాట. సో మేము దేవుడు ఎక్కడ ఉన్నాడన్నా, అక్కడ దేవుడు ముంగట ఉన్నాడు. ఒక గంటన్నర అయింది కా మన నిలబడి, గంటన్నర అయిందిలే, గంటన్నర అయింది కొద్దిగా. చాలా ఘోరంగా ఉంది అసలు బాట పోవడానికి, జారిపడతానులా. చల్లగా ఉన్నాయి వాటర్ మాత్రం. మాలేష్ కొద్దిగా పోలీస్ వాళ్ళు కూడా, మనకు ఫారెస్ట్ వాళ్ళు కూడా చాలా మంచి సపోర్టింగ్ బాగానే ఉంది. గోప్రో ఇప్పుడు స్టార్ట్ చేసిన ఆల్రెడీ. సో మనం ఇక దేవుని దగ్గర వెళ్ళిన దగ్గర చూస్తూనే ఉండాలి. వాటర్ చూడండి, మనం పైకి వెళ్దాం ఉంటే మనం ఆగొద్దు, జారికి ఇట్లా చూసుకుంటా పగర పట్టి ఉంటాయి. వాటర్లో నుంచి కింద మొత్తం వాటర్ చల్లగా ఉన్నాయి అసలు. ఎక్సలెంట్ వ్యూ. అండ్ అక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి, స్నానాలు చేసుకున్నాం ఇప్పుడే, అందులో మునిగినాం అన్నమాట నేను మా అన్నలు ఇద్దరు. కింద నుంచి ఇదే, అండ్ మనకు దేవుడు ఇక్కడ ఉన్నాడు. సో ఎక్సలెంట్ అన్నమాట, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అది కూడా మన తెలంగాణలోనే ఉంది, ఖచ్చితంగా రండి. కొద్దిగా రావడం ఇబ్బంది అయింది కానీ దర్శనం మాత్రం జల్దీ అయిపోయింది. చాలా బాగుంది. అండ్ దేవుడు కూడా చాలా బాగున్నాడు. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా ఇక్కడ ఉండనివ్వట్లేదు అన్నమాట, జల్దీ జల్దీ పంపిస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా పోలీస్ వాళ్ళు ఉండబట్టి చాలా బాగుంది, లేకపోతే రచ్చ రచ్చ ఇక దేవుని చూపించలేకపోయినా. బట్ మీరు కూడా వీడియోలని చూసి ఇక దర్శించుకోండి. దా కిందకి వీళ్ళందరూ పైకి వెళ్ళే వాళ్ళు అనమాట, మా కిందికి వెళ్ళేది అలాగుంది కాబట్టి పర్లేదు. ఎవరిది ఎవరు అంటే పోవడం అలాగుంది, రావడం అలాగుంది కాబట్టి పర్లేదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ రావడమే కొద్దిగా ఇబ్బంది, చాలా మంది వస్తున్నారు కాబట్టి. ఇక్కడ ఏంటంటే మీరు కూడా వచ్చే ముందు మాత్రం ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకోండి. అవును తమ్ము, అయితే నేను ఏమంటున్నా అంటే వచ్చే ముందు ఒక వాటర్ బాటిల్, ఎందుకంటే ఇది ఎండాకాలంలో ఉంటుంది కాబట్టి, మీరు ఒక వాటర్ బాటిల్ తీసుకొని కొద్దిగా పెద్దవాళ్ళని తీసుకొచ్చే ముందు జాగ్రత్తగా రండి. ఎందుకంటే వే బాగాలేదు పోవడము, ఆ రూట్ బాగాలేదు కాబట్టి చిన్నపిల్లల్ని పెద్దల్ని తీసుకొచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీసుకురండి. వెళ్ళిపోవడం ఈజీ ఉంది కానీ రావడమే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మొత్తం ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్సే ఉన్నారు, అటు నుంచి వచ్చినాము. అయితే రేపటి నుంచి క్లోజ్ అయిపోతుందంట కాబట్టి
కాబట్టి వచ్చే వాళ్ళు ఉంటే రేపు ఖచ్చితంగా రావండి. కాకపోతే మీకు వీడియో అప్లోడ్ చేసేవారు టైం పడుతుంది. గడ్డి మల్లేష్ అయితే మీరు ఈ వీడియో పెట్టవచ్చు. చాలా టైం పడుతుంది అనుకోండి ఇలాగో, ఎందుకంటే నేను హైదరాబాద్ వెళ్ళాలి. మొబైల్లో ఎడిటింగ్ అంటే మాటలు కాదు. సో మనం తొందరలోనే ఒక ల్యాప్టాప్ కూడా కొందాము. ఇంకా జూమింగ్ రాదనుకోండి, ఇందులో గోప్రో కదా, జూమింగ్ రాదు. మీకు కనిపిస్తుందో లేదో ఆ కింది నుంచి మొత్తం పబ్లిక్ అనేది. అప్పుడు మేము వచ్చినప్పుడు చాలా తక్కువ ఉండే, ఇప్పుడు చాలామంది అయిపోయారు. అండ్ అక్కడ కనిపిస్తుందా మీకు ఈ ఇక్కడ ఈ ఏరియాలో? మాకు మార్నింగ్ మేము ఉన్నప్పుడు జస్ట్ ఓన్లీ కంచె కట్టిరు కదా, కంచెలోనే ఉండే అనమాట ఎక్కువ. ఇప్పుడు ఆ కంచె అవతల నుంచి మొత్తం బండల దాకా ఉన్నారనమాట. చాలా మంది ఉన్నారు కాబట్టి చాలా లేట్ అయితే దర్శనము. ఏ అక్కడ అంటే మనకి ఇప్పుడు పిల్లలు కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అందులో ఏమి వేస్తున్నారు ఏందో వేస్తున్నారో అది ఊపుతున్నారు అనమాట. అది ఊపితే పిల్లలు అవుతారని అది ఒక నమ్మకము. అండ్ మనకు శివయ్య దర్శనం మాత్రం కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయిపోయింది. దర్శనం మంచిగా అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా విచిత్రంగా ఉంది అండ్ ఈ ప్లేసు డిఫరెంట్ ఉంది. అసలు మన తెలంగాణలో ఇది ఉందంటే నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. యాక్చువల్గా నాకు చైనాలో, నేను వీడియో చూస్తాను కదా అప్పుడప్పుడు, చైనీస్లో కనబడుతుంది అనమాట, చైనాలో కనబడుతాయి ఇలాంటివి. అండ్ ఈ వే కూడా గుట్ట అంచుకోతున్నది, అంటే కొండ అంచుకోతున్నది అనమాట బండ మీద. సో ఇక్కడ లడ్డూలు తీసుకుంటున్నారు, లడ్డూలు తీసుకొని తీసుకుంటాం మనం కూడా. సో ఆల్మోస్ట్ మేము సగం పైకి వచ్చేసాము. ఓపిక మొత్తం పోయింది, మాట్లాడే ఓపిక కూడా లేదు. ఈడేమో రాళ్ళు ఉంచితే మనం బిల్డింగ్ కడతాం అన్నట్టు దా కోరిక, నమ్మకం వీళ్ళది. ఇద్దా నాలుగు అంతస్తులు కడతావా? ఆర్కే గొప్ప. ఏం నీ అంతస్తులు లేవాడు ఒక బేస్మెంట్ మంచి లేదు. నేను పెడతా. సో మేము కింది నుంచి వచ్చినాం అన్నమాట. కింది నుంచి ఇట్లా అన్ని ఒక ఇట్లా అని తిరిగి వచ్చినాం అన్నమాట. సీ టైప్ పైకి ఎక్కుతూ ఉంటే దేవుడు కనిపించే పైకి రాగానే ఇంకా మేము సోడదాగి ఇక మళ్ళీ వెళ్తాము కిందికి. డౌన్ అంటే ఎట్లయినా పోవచ్చు అనిపిస్తుంది, ఎంతసేపు అయినా ఎంత దూరం ఉన్నా పోవచ్చు. కానీ పైకి వచ్చిందా అప్పు ఉంది అనుకోండి, దమ్ము వస్తుంటుంది ఎక్కలేము. మస్తు అయిపోయింది నాకు ఇలా. ఫస్ట్ టిఫిన్ చేయాలి, పొద్దుగాల నుంచి ఏం తిండి. వెళ్ళొస్తాం శివయ్య, అందరి మంచిగా చూడు. మీకు ఇక నెక్స్ట్ బైక్ మీద కనిపిస్తాయి. ఇప్పుడు చూపించడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే వెళ్ళేటప్పుడు మొత్తం చూపించాను కదా. ఇదే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మొత్తం ఇదే కథ. వెళ్ళేటప్పుడు కిందికి వెళ్ళినాం, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు పైకి వెళ్ళిపోతున్నాం అంతే. సో మేము ఇప్పుడైతే పైకి వచ్చినాము, టిఫిన్ చేస్తాము. ఇక్కడ అన్నం తినేసి ఇక వెళ్ళిపోయేదే. తమ్మేలకి ఒక మంచి ఫోటో దిగాలి, పోయేటప్పుడైనా దారి మంచుకుంటే తింటాము. అది అన్నదానము. అక్కడ అక్కడ వాటర్స్. సో ఇప్పుడు మేము ఇప్పుడే పార్కింగ్ కాడికి వచ్చేసినాము, ఇంకా మా వెహికల్ తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు. అక్కడ మనకు భోజనాలు కూడా మంచిగా పెట్టారు. ఒకసారి పులిసోడు కూడా బాగున్నారు, అంటే హెల్పింగ్ బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ తెలంగాణ పోలీస్. అండ్ అక్కడ అన్నదానాలు కూడా బాగా చేస్తున్నారు సలేశ్వరంలో. వాళ్ళకు తెలుగులో ధన్యవాదములు. వాళ్ళకు ఎన్ని ధన్యవాదములు చెప్పినా వాళ్ళకు తక్కువే, ఎందుకంటే దేవుని దగ్గర పోయి వచ్చాక చాలా అలసిపోయినాము, భోజనం చేయలేదు కదా. ఆ టైంలో అన్నం చూడగానే వాబు అన్నం చూడంగా ఇంకా ఆగుతలేవు కాళ్ళు. కానీ అక్కడ అన్నదానాలు కూడా బాగా పెట్టారు, వాళ్ళకు కూడా ధన్యవాదములు. అండ్ పోలీసు వాళ్ళు కూడా మంచి
అక్కడ ఉండి హెల్ప్ బాగానే చేస్తున్నారు పోలీస్ వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ తెలంగాణ పోలీస్. ఇప్పుడు మా వెహికల్ చూడాలి, ఏడు మా వెహికల్ ఆడు ఉంది ఎఫ్జెడ్. పోయి వస్తాం లింగమయ్య స్వామి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సమయం ఆన్ పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లు వస్తుంది.